ఏపీ డీజీపీ ఎంపిక వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న సాంబశివ రావును పూర్తి స్థాయి డీజీపీగా నియమించాలని రాష్ట్రం కోరుకుంటున్నా కేంద్రం ససేమీర అనడంతో వ్యవహారం సూపర్ ట్విస్ట్ తీసుకుంది. ఏపీ డీజీపీని నియమించే విషయంలో రాజకీయాలు జోరుగా సాగాయి. ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న నండూరి సాంబశివరావును పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు ఆయన పేరుతో ఉన్న జాబితాను కేంద్రానికి పంపింది. అయితే యూపీఎస్సీ ఆ జాబితాను తిరస్కరించడం, సాంబశివరావు పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయటం ఏపీ సర్కార్కు ఒకంత అసహనానికి గురిచేసింది. దీంతో కేంద్రంతో సంబంధం లేకుండా సాంబశివరావుకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీంతో తప్పనిసరిగా సాంబశివరావు పేరును ఆమోదించక తప్పని పరిస్థితి కేంద్రానికి వచ్చిపడింది. కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెట్టినట్లేనని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాంబశివరావు విషయంలో ఏపీ ప్రభుత్వం ఇంత పట్టుదలగా ఉండడానికి కారణం ఉందంటున్నాయి అధికార వర్గాలు. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా సాంబశివరావు సున్నితంగా హ్యాండిల్ చేశారని పేరుంది. తుని రైలు ప్రమాదం, జగన్ పాదయాత్ర, ముద్రగడ దీక్ష సమయంలో ఎక్కడా సర్కారుపై విమర్శలు రాకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. సాంబశివరావు మేనేజ్మెంట్ విధానం బాగుందని ప్రభుత్వ పెద్దల నుంచి చాలాసార్లు ప్రశంసలొచ్చాయి. అందుకే 600 సాంబశివరావే డీజీపీగా కావాలని ఏపీ సర్కార్ ఫార్వర్డ్ స్టెప్ తీసుకుందని చెబుతున్నారు. అటు సాంబశివరావు ఇష్యూలో కేంద్రాన్ని ఓ పోలీసు అధికారి తప్పుదోవ పట్టించినట్లు తెలుస్తోంది. డీజీపీ పోస్టుపై కన్నేసిన ఓ అధికారి లేనిపోని రూల్స్ చెప్పి యూపీఎస్సీని రాంగ్ ట్రాక్ లోనికి నెట్టారని చెబుతున్నారు. ఈ విషయంపై సదరు అధికారులకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి క్లాస్ పడింది. అటు కేంద్రానికి కూడా ఈ విషయం తెలియకపోదని, ఏపీ నుంచి వస్తున్న ఒత్తిడితో సాంబశివరావు పేరుకు ఆమోదం తెలపక తప్పదనే వాదన వినిపిస్తోంది. ఇక ముందేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.